రేవంత్ రెడ్డి సార్ పేరు మారుమోగుతున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడంటే మామూలు ముచ్చట్నా, మరి రాష్ట్రం మొత్తం పెబ్బాయే. ఆయన మీదకెళ్ళే ఏలవడి నడుస్తుందాయే, మరి అంత పెద్ద పదవి ఉత్తగనే వస్తుందా? ఎంతో అనుభవం కావాలి, ఎన్నో తెలిసి ఉండాలి. రేవంత్ రెడ్డి సార్ కడ గంత దమ్ము ధైర్యం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అయితే గట్టిగా నమ్మింది. మరి కొత్త సీఎం రాజకీయ జీవితం ఏడికెళ్ళి శురువైందో తెలుసుకోవాలి కదా. మంత్రి కాకుండానే సీదా ముఖ్యమంత్రి అవుతున్నాడు 54 ఏళ్ల రేవంత్ రెడ్డి సారు. 1969 నవంబర్ 8 నాడు పాత మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో వచ్చేండు. కాలేజీలో చదివేటప్పుడే ఏబిపి కార్యకర్త, కొన్ని వద్దులు ప్రింటింగ్ ప్రెస్ నడిపిండు, టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉన్నాడు. సారుల భార్య కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైపాల్ రెడ్డి సార్ కు దగ్గర చుట్టాము. పార్టీలతోటి జెండాలతోటి సంబంధం లేకుండా రాజకీయాలకు వచ్చి 2006 జెడ్పీటీసీగా గెలిచేండు. ఏడాదికే ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచే వరకు పాలమూరు రాజకీయాలలో రేవంత్ రెడ్డి సార్ చరిత్ర సురువయ్యింది. చంద్రబాబు మీద పాయిరం తోటి టీడీపీలో చేరికై 2009 కొడంగల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చేండు. తెలంగాణ వచ్చినాక 2 పార్ గెలిచి అసెంబ్లీలో పార్టీ పేపర్ కూడా పనిచేసేండు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేసేండ్రు. అసెంబ్లీలో సార్ ను అసలు మాట్లాడనీయకపోతుండే. ఇక 2018 కాంగ్రెస్ కండువా కప్పుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది హైకమాండ్. కొడంగల్ ఎమ్మెల్యే కోరిన 3 నెలలకే మల్కాజ్గిరి ఎంపీగా బంపర్ మెజార్టీ తోటి గెలిపించారు పబ్లిక్. 2021 పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఆకాంక్షలు సర్కార్ మీద కొట్లాట ఇంకిత పెరిగింది. పాదయాత్ర తోటి పబ్లిక్ లకు పోయాడు. నిరుద్యోగులు, పోడు పట్టాలు, ధరణి తప్పులు, భూముల అర్రాసు, అధికార పార్టీ అవినీతి మీద గట్టిగానే లడాయి చేసుకుంటా ఇంకో దిక్కు పార్టీలు అందరినీ కలుపుకపోయిండు ఢిల్లీ పెద్దల సపోర్ట్ తోటి. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి సార్ పోటీ చేయకుంటే కేసీఆర్ సార్ గెలుస్తుండే. సొంత ఇలాకా కొడంగల్ ప్రచారం చేసుకుంటానే తెలంగాణ అంతా తిరిగిండు పార్టీని పవర్ తెస్తానికి. ఇంత కష్టపడ్డందుకే చాలా మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సార్ కే జై కొడితే హైకమాండ్ కూడా సరే అన్నది. తెలంగాణ రాష్ట్రానికి సెకండ్ సీఎం అయ్యాడు. రాజకీయాలకు వచ్చిన 17 ఏళ్లకు కాంగ్రెస్ లకు వచ్చిన 5 ఏళ్లకే ముఖ్యమంత్రి అవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు. అప్పట్లో టీడీపీ పెట్టిన 8 నెలలకే ఎమ్మెల్యేగా రామారావు గారు సీదా సీఎం సీట్లు కూకుంటే ఇప్పుడు గీతీల్లో రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు.